మనకి ఇట్లాంటి వీడియోస్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. అట్లాంటి రీల్స్ చూసుకుంటూ టైం పాస్ చేయాలా, అట్లాంటివి మనకు అవసరం లేదు. మన ఇంటి వరకు వచ్చే వారికి ఇట్లాంటి వీడియోస్ గురించి మనకు అవసరమే లేదు. మీరు ఈ ఫౌండేషన్ పెట్టడానికి కారణం ఏంది? యాక్చువల్లీ నా ఫ్రెండ్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఇక ఇప్పుడు మేము బ్లడ్ అడిగినాం, ఇక అప్పట్లోనూ ఇక బ్లడ్ దొరకగా చనిపోయింది. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న, 24/7 ఓన్లీ ఎమర్జెన్సీ కేసెస్, రిప్లేస్మెంట్ కేసెస్ చేయమన్నాము. ఇంకోటి వచ్చేసి స్పెషల్లీ బాంబే బ్లడ్ గ్రూప్, బాంబే నెగిటివ్, బాంబే పాజిటివ్, ఆల్ ఓవర్ ఇండియా త్రూ అవుట్ చేస్తాను నేను. అంటే మీకు ఏమైనా డబ్బులు దీనివల్ల ఇన్కమ్ ఏమైనా ఉందా? ఏం లేదన్న, దీనివల్ల నా ఇన్కమ్ ఏం లేదు, జస్ట్ మనసు శాంతి ఉంది. ప్రాణం పోతున్న మనుషులు ఉంటారన్న, వాళ్ళకి ఏమన్నా మనీ అవసరం ఉంటుంది. బ్లడ్తో పాటు మేము చాలా వీడియో చేస్తామని ఇట్లాంటివి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంటి ఫెల్లో. ఈరోజు మరొక ముఖ్యమైన వ్యక్తిని అయితే మేము ముంగలు తీసుకొచ్చేసిన. అన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఒక సెలబ్రిటీ కాదు, హీరో కాదు. అసలు ఎందుకు తీసుకొచ్చినా తెలుసా? అసలు ఎవరు, ఎందుకు తీసుకొచ్చినావు, అన్నోన్ పర్సన్ ఎందుకు పరిచయం చేసుకుంటున్నావు అని అనుకుంటున్నారా? ఎందుకు తీసుకొచ్చిన అంటే అన్న ఒక హలో గైస్, ఇప్పుడు అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గేమ్స్ అయితే నడుస్తున్నాయి. మన కిలాడిలో నేను గేమ్ ఆడైతే మనీ అయితే ఎర్న్ చేసుకుంటున్నా. కిలాడి అనే ఒక ఆన్లైన్ గేమింగ్ ట్రస్టెడ్ పార్ట్నర్. ఈ 7th కి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అయితే ఉంది మనకి. ఇందులో ప్రెడిక్షన్ స్కిల్స్ ఇంకా టెస్ట్ చేయడానికి ఎన్నో అవార్డ్స్ అయితే ఉన్నాయి మీకు. ఇంతేకాదు, దీంట్లో అయితే 10,000+ గేమ్స్ అయితే ఉన్నాయి, ఇంకెన్నో. అండ్ ఇక్కడ మీ ప్రిడిక్షన్స్ గిన్నా చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. ఇందులో వెల్కమ్ బోనస్ వచ్చేసి 1300% అయితే మనకి వెల్కమ్ బోనస్ అయితే వస్తుంది. కిలారి మన తెలుగు ఒక్క లాంగ్వేజ్ అనే కాదు, మరెన్నో రీజనల్ లాంగ్వేజ్ గిన్నా అవైలబుల్ ఉంది. ఇందులో విత్డ్రా ఎలా అనుకుంటున్నారా? విత్డ్రా అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? వెళ్లి రిజిస్టర్ అయితే అయిపోండి. కింద డిస్క్రిప్షన్ ఇంకా కామెంట్ బాక్స్ అయితే పిన్ చేశా. మీరు కిలారి అయితే వెళ్లి కిలారి ఆడండి. అన్న ఒక ఫౌండేషన్ నడిపిస్తుంది. అంటే ఫౌండేషన్ అంటే ఏం ఫౌండేషన్ అంటే హెల్పింగ్ చేసేది. ఏఎం బ్లడ్ ఆర్మీ అని చెప్పి ఒక ఫౌండేషన్ నడిపిస్తున్నారు అన్న. అంటే అందరికి హెల్ప్ చేయాలా? మనకి ఇట్లాంటి వీడియోస్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. మనకి ఎట్లాంటి వీడియోస్ అంటే ఇంట్రెస్ట్, లేకపోతే ఒక సెలబ్రిటీ, ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక గొడవ అయింది, అట్లాంటి రీల్స్ చూసుకుంటూ టైం పాస్ చేయాలా? ఇట్లాంటి వీడియోస్ చూస్తే మీకేందంటే, అరే రేపటి దినం మన పలానా వ్యక్తికి ఏమైనా అయినా కానీ, అరే అరే ఒక వీడియో తీసినట్టు ఆ వీడియో ఆ నెంబర్ ఒకసారి ఫోన్ చేయాలా, ఇలా బ్లడ్ కావాలంటే, అరే ఏదైనా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. అట్లాంటివి మనకు అవసరం లేదు. మన ఇంటి వరకు వచ్చే వారికి ఇట్లాంటి వీడియోస్ గురించి మనకు అవసరమే లేదు. ఇట్లాంటి అన్న వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలా అని చెప్పి నా చిన్న ఆశతోనే నేను ఇంత దూరం వచ్చిన. అన్నా నమస్తే. నమస్తే, నా పేరు బంటి. నా పేరు అక్కు జైన్. ఓకే అన్నా, మీ పేరు? అక్కు జైన్ అంటారు. అక్కు జైన్, మీరు ఎక్కడ ఉంటారు? నేను బాలాపూర్, మన టీకేఆర్ ఇంజనీర్ కాలేజ్ దగ్గర ఉంటాను. ఓకే, మీరు ఈ ఫౌండేషన్ పెట్టడానికి కారణం ఏంది? యాక్చువల్లీ నా ఫ్రెండ్ యాక్సిడెంట్ లో చనిపోయింది. మిగిలేను ఇక అప్పుడు మేము బ్లడ్ అడిగినాము, ఇక అప్పట్లోనూ ఇక బ్లడ్ దొరకక చనిపోయింది. ఇక దాని తర్వాత ఇక నేనే బ్లడ్ ఇస్తుండిస్తూ ఇక అదే అలవాటు అయిపోయింది. ఇక ఇట్లా ఒక్కొక్కరు ఇక మేము దోస్లం ఇచ్చుకుంటా. ఇక కొంతమంది స్కామ్ లీటర్ చేయడం స్టార్ట్ చేసేది దీంట్లో. ఇక వాళ్ళు ఇల్లు ఎందుకు రాబోయి, వాళ్ళు ఇల్లు ఎందుకు, మనమే ఒకటి స్టార్ట్ చేద్దామని చెప్పేసి దోస్తులం మనం 15 మంది దోస్తులు. ఇక సరే అని చెప్పేసి అన్నాము. ఇక అప్పుడు మేము ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదు. 2018లో మేము స్టార్ట్ చేసి ఇట్లానే అనుకుంటా చేసుకుంటా పోయినాం. 2020లో రిజిస్ట్రేషన్ చేసినాం. 2020 నుంచి గవర్నమెంట్ ఎన్జిఓ, నాన్ ప్రాఫిటబుల్ గవర్నమెంట్ కింద మనం ఫ్రీలో రన్ చేస్తాం. అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న. నేను వచ్చేసి ఇన్కమ్ అనేది ఏం లేదు, జీరో. యాక్చువల్లీ నేను ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తుండే. 2016లో నేను ఐటీఐ చేసి వర్క్ చేసిన. దాని తర్వాత ఇక ఫ్రెండ్ ఇట్లా రావడం వల్ల ఇక నాకు దాని మొత్తం జాబ్ మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది. ఇక ఇట్లానే బ్లడ్ ఇచ్చుకుంటా ఇక సోషల్ యాక్టివిస్ట్ అయినా అన్న. అంటే ఇప్పుడు వచ్చి బ్లడ్ మాత్రమే డొనేట్ చేస్తారా, లేదంటే ఆర్గన్స్ ఏమైనా డొనేట్ చేస్తారా? మనం ఆర్గన్స్ ఇవ్వడానికి ఏం చేయమన్నా, మనం బ్లడ్ చేస్తాము 24/7 ఓన్లీ ఎమర్జెన్సీ కేసెస్, రిప్లేస్మెంట్ కేసెస్ చేయమన్నాము. ఇంకోటి వచ్చేసి స్పెషల్లీ బాంబే బ్లడ్ గ్రూప్స్, బాంబే నెగిటివ్, బాంబే పాజిటివ్ ఆల్ ఓవర్ ఇండియా త్రూ అవుట్ చేస్తాను నేను. హైదరాబాద్ నుంచి మనం బాంబే బ్లడ్ గ్రూప్స్ అరేంజ్ చేస్తాము. ఇంకోటి ఎవ్రీ సండే మనం 1,000 మెంబర్స్ కి నీలఫర్లో బ్రేక్ఫాస్ట్ పెడతాము. మేము దోస్లం మనీ ఫండ్ డొనేషన్ చేసుకుని మేము చేస్తాము. ఇంకోటి యానివర్సరీలు ఉన్నా, ఎవరైనా స్పాన్సర్స్ యానివర్సరీలు ఉన్నా, వాళ్ళున్నా, ఎట్లయినా మనము చేస్తాము. ఓకే, అంటే మీకు ఏమైనా డబ్బులు దీనివల్ల ఇన్కమ్ ఏమైనా ఉందా? ఏం లేదన్న, దీనివల్ల నా ఇన్కమ్ ఏం లేదు, జస్ట్ మనసు శాంతి ఉంటుంది అన్న. అంతేనా? అంతే. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇదే వర్క్? మళ్ళీ మమ్మీ డాడీ పేరెంట్స్ కి ఎట్లా? ఇప్పుడు మా మమ్మీ, మా డాడీ అయితే చిన్నప్పుడు చచ్చిపోయిండు. నేను 2nd క్లాస్ ఉన్నప్పుడు మా డాడీ చచ్చిపోయిండు. మా మమ్మీ యాజ్ ఎ నర్స్, ఒక 15 వేలకు మా అమ్మ జాబ్ చేస్తుంది అన్న. ఇవి ఉండడానికి సొంత ఇల్లు, రీసెంట్లీ ఒక 10 సంవత్సరాల కింద తీసుకున్నాము. ఇక అదే ఇల్లు ఉంది, మా అమ్మ జాబ్ చేస్తుంది, ఇక చేస్తున్నాం. ఇక నేను ఓపెన్ డిగ్రీ చేస్తున్నా, చేసుకుంటా ఇక ఏదో ఒకటి చేస్తామని చెప్పి. యాక్చువల్లీ ఇప్పుడైతే కాలు ఉన్నా కదా, మాతో ఎంత అయింది, దేవుడు ఎప్పుడు దాకా చేయించుకుంటూ మనం చేస్తున్నాం. అంతే,
దాని తర్వాత దేవుని మీద డొనేషన్ అంటే ఉత్తి హైదరాబాద్ లోనే బ్లడ్ కి డొనేట్ చేస్తాను, ఆంధ్ర తెలంగాణ మొత్తం చేస్తాను. కానీ మనతో ఆ హైదరాబాద్ లో నాతో అయితే బరబడ చేస్తా, అవుతుంది అంటే అవుతుంది, కాదంటే కాదు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ప్రాణం పోతున్న మనుషులు ఉంటారన్న, వాళ్ళకి ఏమన్నా మనీ అవసరం ఉంటుంది. బ్లడ్ తో పాటు మేము చాలా వీడియోస్ చేస్తామని ఇట్లాంటివి, మొన్న ఇట్లా హెల్ప్ చేయాలా, వాళ్ళకి డొనేట్ చేయ పైసలు ఇట్లా ఇవ్వండి అని చెప్పి వీడియో చేస్తుంటాం. మీ వల్ల ఏమన్నా పైసల గురించి అయితే నా ఫండింగ్ అయితే మనతో కాదు, ఎందుకంటే నాకే లేని నేను ముంగటోనికైతే పెట్టలేను. ఇన్ కేస్ ఏమైనా స్పాన్సర్స్ ఉన్నారు, ఇక చిన్న చిన్నవి ఉన్నాయి, ఏమైనా స్పాన్సర్స్ ఉన్నారు, ఎవరైనా ఇస్తా చేస్తా అంటే వాళ్ళకి ఇలా టైప్ చేసేస్తాను. ఇక లేనిదైతే నేను చేయలేనా, కాంది అయితే నేను చెప్పలేను. ఇప్పుడు నేను కాంది నేను అవుతుందని చెప్పి డబ్బా అయితే కొట్టుకోలేను, కాంది నేను అవుతుందని చెప్పి డబ్బా అయితే కొట్టుకోలేను. ఇదే కదా, ఇదే కదా నీ కదా ముగింపు డైరెక్ట్లీ చెప్పేస్తాను. అంటే టైప్ చేస్తా అంటే మీకు ఏం సంబంధం ఉందా వదిలేస్తారా? సంబంధం ఉండదని చెప్పేసి కాదన్నా, ఇప్పుడు నీకు అవసరం ఉంది, నువ్వు వస్తావు హెల్ప్ కావాలని చెప్పేసి. అట్లా మీ దగ్గర ఎంతమంది స్పాన్సర్స్ ఉంటారన్న? అన్న స్పాన్సర్స్ అని ఏం లేదన్నా, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను స్టేటస్ పెడతా అన్న, నేను ఇంట్రెస్ట్ ఉన్నా నేను ఇస్తా అంటూ డైరెక్ట్లీ అన్నకు నీకు చెప్తా. అయితే అన్న వచ్చి చేస్తాడు, లేదంటే డైరెక్ట్ నాకు గూగుల్ పే చేస్తాడు, మా ఫౌండేషన్ నెంబర్కి గూగుల్ పే చేసి డైరెక్ట్లీ ఏది ఉన్నా ముంగటోనికి హెల్ప్ చేసేస్తాను డైరెక్ట్లీ. అండ్ ముంగటోనికి ఈవెన్ సింగిల్ రూపీ ఒక రూపాయి ఇవ్వం మనం డైరెక్ట్, ఏదైనా హాస్పిటల్ బిల్స్ కడతాం మనం, రిసిప్ట్స్ మన ఫౌండేషన్ రిసిప్ట్ ఉంటుంది, రిసిప్ట్ ముంగట డోనర్కి పంపించేస్తాం. మొత్తం ఏ కేసుకి మొత్తం ఇవి మన అవార్డ్స్ సర్టిఫికేట్స్ ఎవరెవరికి ఎంత ఎంత ఇచ్చినామో ఏం కథ ఉంటే మొత్తం ఆడ పెడతాం. ఓకే అన్న, ఒకవేళ మీకు గినంగా ఎవరికైనా బ్లడ్ కావాలనుకున్నా అన్న నంబర్ అయితే కింద పెడతా, పక్కా డెఫినెట్లీ అన్న హెల్ప్ చేస్తాడు. అన్న నాకు గిన చాలా అవసరం ఉంటుంది, మస్తు మందడుతారన్న. మనం ఎమర్జెన్సీ కేసెస్ ఇస్తాము, రిప్లేస్మెంట్ కేసెస్ చేయము, ఓన్లీ ఎమర్జెన్సీ. రిప్లేస్మెంట్ అంటే అర్థం కాలేదు అన్న. రిప్లేస్మెంట్ అంటే హాస్పిటల్ వాళ్ళు మీకు బ్లడ్ ఇస్తారు, బ్లడ్ ఇచ్చినాక దానికి రిప్లేస్ చేయంటారు. ఏ గ్రూప్ అయినా అంటారు, ఏ గ్రూప్ అయినా అంటే మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లోనే ట్రై చేసుకోవచ్చు మనం. కానీ స్పెషల్లీ రేర్ గ్రూప్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు దొరకని గ్రూప్స్ ఉంటాయి, అది ఉంటాయి కదా, దానికి ఎమర్జెన్సీ ఉంటుంది. లేదంటే నీకు ఇప్పుడు పేషెంట్ ఉన్నారు, పేషెంట్ ఎక్కిచ్చే గ్రూప్ ఉందనుకో, డైరెక్ట్ ఆ గ్రూప్ కి ఆ గ్రూప్ అప్పటికప్పుడు డోనర్ ని పంపించేస్తాం, నియర్ బై డోనర్స్ ని పంపించేస్తాం మనం. ఇక డైరెక్ట్లీ డోనర్ వస్తా స్క్రీన్ చేయించుకొని డైరెక్ట్లీ ఎక్కిచ్చేస్తారు పేషెంట్కి. మీకు కాల్ చేశాను కానీ ఇట్లా మనీ అవసరం ఉన్నాయి అంటే మీరు ఎవరికైనా టైప్ చేయించి అట్లా ఇగోన మనతో అయితే అవుతుంది అంటది, కాదంటే కాదంట. ఇప్పుడు ఏంటంటే లేనా, ఇప్పుడు మేమే ఇప్పుడు దోసలం దోసలం వేసుకొని చేస్తాం భయ్యా, ఇప్పుడు అట్లా మనం చేస్తాము. ఇప్పుడు ముంగట ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నాడు, మనం ఎవరైనా ఫోన్ చేసారు, ఇప్పుడు నిన్న నాకు ముషిరాబాద్ నుంచి ఒక కాల్ వచ్చింది హ్యాండిక్యాప్ అన్న అని చెప్పేసి, ప్యాలసిస్ అయింది లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ ప్యాలసిస్ అయింది అన్న, గ్రోసరీస్ కావాలి అని చెప్పేసి అన్నారు. నేను ఒకసారి డీటెయిల్స్ పెట్టండి అన్న, ఆయన లిస్ట్ పంపించిండు, ఆయన ఆధార్ కార్డు పంపించిండు, అవన్నీ పంపించిండు. ఇక మా ఫ్రెండ్స్కి చెప్పిన, ఎవరిదైనా బర్త్డే ఉన్నా ఎవరైనా స్పాన్సర్స్ ఇద్దామనుకుంటున్నా అంటే సరే చెప్తా అని చెప్పేసి అన్నారు. ఈరోజు ఒక అన్న చెప్పిండు, అరే తమ్ముడు చెప్తాను నేను ఏమైనా ఉంటాయని చెప్పేసాను. ఈరోజు అయినా ఎవరికైతే అవసరం ఉంది ఫోన్ చేసి అడిగినా ఏమైనా నేను చెప్పేసాను, భయ్య ఇంకా కాలేదు, ఎవరైనా రెస్పాండ్ అయితే మీకు డైరెక్ట్లీ తెచ్చి నేనే ఇచ్చేస్తాను అని చెప్పేసి, అంటే సరే అన్న జర చూడండి అని చెప్పి సరే అని చెప్పి చెప్పేసాను. ఓకే, థ్యాంక్ యూ అన్న మీరు ఇట్లాంటివి చేస్తున్నందుకు. ఎందుకంటే ఈ కాలంలో మన బతుకు మనకే సకంగా లేదనుకుని వెళ్ళిపోతారు. అట్లనేది కాదు అన్న, చేసే జర్ర దిల్కుష్ ఉంటుంది అంతే, ఏదన్నా. ఇప్పుడు పక్కన ఇంటికి వచ్చినప్పుడు కదా, మన ఇంటికి వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది, అప్పుడు దాకా మనం రెస్పాండ్ కావు, ఏ చేస్తుండదు పోయి పోనీ అని చెప్పేసి మనం లడేసుకుంటాం. కానీ ఏ రోజైతే మన ఇంటికి వస్తుంది, వచ్చినప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది, అప్పుడు మన దాంట్లో వస్తారు, అరే మన కన్నుడు కదా వస్తాడు, లేదంటే తమ్ముడు కదా వస్తాడు, ఇట్లా మనకి మస్తు వందనాలు ఉన్నారు. ఎందుకంటే నాకు స్పెషల్లీ నాకు యాక్చువల్లీ బ్లడ్ మీద ఏం లేకుండా నాకు శివన్న అని చెప్పేసి నాకు గురువు కర్నూలు, ఆయననే నాకు మొత్తం నేర్పించిండు ఇట్లా బ్లడ్ ఉంటుంది ఇట్లా అని. దాని తర్వాత మనకి ప్రతి ఏరియాలో టీం ఉంది, ఇప్పుడు మీర్పేటలో నేనున్నా సాయి ఉన్నాడు, ఇప్పుడు చంపాపేటలో ప్రదీప్ కుమార్ అని చెప్పేసి ఉండు, మళ్ళీ మలపేటలో నిఖిల్ అన్న ఉన్నాడు, మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఆదిగేట ఉన్నాడు మలపేటలో, మళ్ళీ మనకి కోటిలో వచ్చేసి శివన్న అని చెప్పేసి ఉంటాడు, మళ్ళీ ఇంకోటి వచ్చేసి కాచిగూడ కార్తీక్ ఉన్నాడు, సూరారంలో కిరణ్ ఉన్నాడు, పంజాబ్ ఊటలో వినోద్ రెడ్డి అని ఉండు, మళ్ళీ మన అల్మాస్గూడలో వినోద్ రెడ్డి ఉన్నాడు, ఓల్డ్ సిటీలో వర్ధన్ అన్న అని చెప్పేసి ప్రతి ఏరియాలో మనకు ఉన్నారు. ఇప్పుడు అమీర్పేటలో వచ్చేసి మన అనుపన్న అని చెప్పేసి ఉన్నాడు, ప్రతి ఏరియాలో మనకు మనుషులు ఉన్నారన్న. ఒకవేళ ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే అనుక ఎన్ని ఏరియాల పేరు చెప్పింది కదా, అన్నకు ఒక్కసారి కాల్ చేసిందంటే అన్న వాళ్ళకి వాళ్ళకి టైప్ చేసి ఎట్లా అయినా టైప్ అంటే వీళ్ళు ఎటు అయినా వాళ్ళ దోస్తులు ఉంటారు, మా దోస్తులు ఉంటారు, వాళ్ళ దోస్తులు ఉంటారు. మనం ఓన్లీ ఎమర్జెన్సీ కేసెస్ ఇస్తాం, రిప్లేస్మెంట్ కేసులు అయితే కాదు. ఎందుకంటే అదే రిప్లేస్మెంట్ కేసెస్ లో మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో ట్రై చేసుకోవచ్చు మనం, అది ఎమర్జెన్సీ ఉండదు. డైరెక్ట్ నీకు పేషెంట్కి ఎక్కిచ్చారు అంటే బ్లడ్ చెప్పు, విత్ ఇన్ 20 మినిట్స్ నాతో ఎంత అయిందో అంత జల్దీ చేస్తా, ఏ గ్రూప్ అయినా సరే.
కానీ మనం రిప్లేస్మెంట్ కేసెస్ చేయం, ఓన్లీ ఎమర్జెన్సీ. ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే ఇవాళ యాక్సిడెంట్ కేసులు ఉంటాయి, ప్రెగ్నెన్సీ కేసులు ఉంటుంది, ఈ రెండుకే ఎమర్జెన్సీ ఉంటాయి. హార్ట్ సర్జరీకి ఎట్లయినా మనకి ఒక రోజు టైం ఉంటుంది, ఇప్పటికిప్పుడు అయితే చేయడు కదా. ప్రెగ్నెన్సీ అంటే ఇప్పటికిప్పుడు అవుతుంది, హార్ట్ యాక్సిడెంట్ కేసు అంటే ఇప్పటికిప్పుడు అవుతుంది, ఇంజురియస్ కేసెస్ యాక్సిడెంట్ కేసు ఇవే అవుతాయి. ఈ టైంలో మనం ఎమర్జెన్సీ ఉంటే మనం అప్పటికప్పుడు మన దోస్తులు నియర్ బై అన్నలు ఉన్నారు, ఇప్పుడు ఎవరైనా అన్నలు ఉంటే డైరెక్ట్లీ మనం చేసేస్తాం. ఓకే అన్న, నేను పక్క డెఫినెట్లీ నేను కూడా మీకు కాంటాక్ట్ అవుతా. షూర్ అన్న. ఓకేనా, ఎందుకంటే చాలామంది అడుగుతుంటారు అన్న మాకు ఇట్లా ఇది కావాలి, ఇది చేయాలా, బ్లడ్ కావాలా, అది కావాలి సంథింగ్. ఎందుకంటే అన్న మనతో అయింది అవుతుంది, కాదు కాదని చెప్పి చెప్పేస్తా. ఎందుకంటే కాంది మనం అవుతుంది అని చెప్పి చెప్పి అది వేస్ట్. అవును, రేపటి దినానికి నా ప్రాబ్లమ్స్ అయితే అట్లా ప్రాబ్లమ్స్ మ్యాటర్ కాదు, కానీ మనం చేయండి మనం చేసినామని చెప్పి చెప్పు. చేస్తుంది చేస్తున్నాం అనాలి. ఇప్పుడు మేము ఇది చేస్తున్నాం, బ్లడ్ చేస్తున్నాము, ఎవ్రీ సండే మేము ఫుడ్ పెడతాము, ఇప్పుడు డోనర్స్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ డైలీ, ఇప్పుడు డైలీ నైట్ మన ఎల్బి నగర్ టు కాచిగూడ స్టేషన్ మనం రోడ్ మీద ఎవరైతే నీడీ ఉంటారు కదా వాళ్ళకి ఫుడ్ పెడతాం డైలీ ఒక 30-40-50 మెంబర్స్ కి. ఇప్పుడు శాన అని చెప్పేసి ఇప్పుడు కొన్ని హోటల్స్ ఉంటాయి అన్న వాళ్ళ ఇవి చంపాపేటలో శాన అని చెప్పేసి ఉండు. లాస్ట్ టైం అన్న వాళ్ళతో గిట మనం ఆ అన్న వాళ్ళది హోటల్ ఉండి ఆ అన్న వాళ్ళ హోటల్ తీసేసి ఆ హోటల్ నుంచి గిట మనం తీసుకుపోయి ఇచ్చేస్తుండే. ఇక స్పాన్సర్స్ ఎవరెవరు ఉన్నారు అట్లా మనం డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ పోతాం. అదే ఏడా పబ్లిక్ లేదంటే సీదా కాచి కూడా పోతాం, పోయి రౌండ్ అప్ కింద కూర్చోబెడతాం. కింద కూర్చోబెట్టి మనం ఎట్లయితే ఇంట్లో పిల్లలకు నవరాత్రి టైంలో తినిపిస్తాము అట్లా అలా కూర్చోబెట్టి ఇస్తరాకులు పెట్టి అన్నం పెట్టి వాళ్ళకి ఎంత కావాలి అంత అన్నం పెడతాం. ఈవెన్ ఒక ఇంత అన్నం పడే నేను నీకు ఎంత కావాలి అన్నం తిను తిని ఇస్తరాకు పడేసి చేతులు కడుక్కొని వెళ్ళే మంచిగా ఉందన్న. ఇట్లా మీరు ఇంకా మంచిగా ఎదగాలని చెప్పి మీరు వినగా మంచిగా పూర్తి అనుకుంటున్నా సరే, ఎందుకంటే 10 మందికి సహాయం చేస్తారు పక్కా. థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చి. థ్యాంక్ యూ.